సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనది అయితే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అది దాంపత్యం. మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు. వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు. నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? చేయగలిగితే సీతారాముల్లా ఉండే ప్రయత్నం. అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది. భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య. భార్య ఆయన యందు ఉన్నటువంటి విలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. అది ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. భార్యాభర్తలు ఇద్దరి మనసులు ఒకేలా ఉంటే అది సంభవం కాదు. ఖచ్చితంగా భార్య మనస్సు ఒకలా, భర్త మనస్సు ఒకలా ఉంటుంది. కానీ భర్త మనసులో ఉండేటటువంటి కించిత్ బలహీనతని ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకుని దాన్ని ఆవిడ పూరణం చేస్తుంది. పూరణం చేసి ఆయన యొక్క బలహీనతని తెలుసుకుని సంతోషపడిపోతుంది. తెలుసుకుని ఇలా ఉంటారండి, కానీ ఏం చేస్తాం, నేను ఇలా సర్దుకుంటాను, ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది మళ్ళీ. అది భార్యాభర్తలంటే. భర్త తన కొడుకుని కూడా కొట్టడు, తన మనవాణ్ణి కూడా కొట్టడు. భార్యని పిలిచి వాడినొక్కటేయి అంటాడు. వాడినొక్కటేయి తనేయకూడదా? తను వీడు, తను చేయడు అలాగా. ఆయన లాలిత్యం అంతే, ఆయన కొట్టలేడు, ఆయన వేలు చూపించడు, ఆయన హృదయం అమృత భాండం. ఆ సౌకుమార్యం అటువంటిది. అందుకని ఆవిడ్ని పిలిచి ఒకటేయవండి అంటాడు. ఆవిడ ఒకటి నన్నేయమంటారేటోటి అని వేసింది. ఓ 50 ఏళ్ళో 60 ఏళ్ళో దగ్గర పడిపోతుంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆయన వేయరండి, నన్ను వేయమంటారు. అంటే అది నేరం కాదు, పొంగు. మా ఆయన హృదయం అంత సౌకుమార్యం, అంత లాలిత్యం. కొట్టలేరు కూడా, మగవాడై కొట్టలేక అది నా చేత భర్తీ చేయించేస్తారు. ఆయన నేను వేరు కాదని ఆయన నమ్మకం. అంత ప్రేమ నేనంటే, అందుకని నువ్వేయి ఒకటి అంటారు. ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది యువత. విన్నవాళ్ళు ఏదో తప్పర్థం చేసుకున్నారేమో అని ఆవిడ బెంగ. అలా ఏం వాళ్ళ తప్పర్థం చేసుకోరు. వాళ్ళది విని సీతారాములుగా చూసి మురిసిపోయారనుకుని ఆ పిచ్చి తల్లికి తెలియదు. అది దాంపత్యం అంటే. అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి. ఆ మురిపి ఉన్నదే దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూరణం చెయ్యాలో అక్కడ పూరణం చెయ్యాలి. చేసి సంతోషపడిపోగలగాలి. భార్య తన నిచ్చెలి, పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక, తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు. ఆమెని తను కమ్ముకు రావాలి. ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పెయ్యాలి. తన వలన ఆమె గౌరవింపబడాలి. అంతేకాని ఆమె బలహీనత 10 మంది ముందు చెప్పి ఆమె 10 మంది చేత విమర్శింపబడడానికి, 10 మంది చేత ఆమె హేళన చేయబడడానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది? అది పరిణతి. అసలు ఆ పరిణతిలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, మీరు నా మాటని బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఒకే శ్లోకాన్ని పట్టుకుని ఎంతసేపు చెప్పగలను, కానీ ఆ సీతారాముల దాంపత్యం చెప్పకుండా ఉండలేను. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి. భర్త బలహీనత ఏది ఉన్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి. ద్వేషించడానికి అది కారణం కాకూడదు. ఆయన బలహీనతని కప్పిపుచ్చడానికి తన కోసం అడిగినట్టు అడిగి తెచ్చి ఆయనకి ఇస్తుంది. అది అపరిమితమైన ప్రేమ. అది ఎప్పుడో రావడం కాదు.
అది ఆ పరిణతి ప్రారంభంలోనే వచ్చింది సీతారాములకు. అది దాంపత్యం మీద ఒక అవగాహన ఉంటే ఇది ఎందుకు వచ్చిందో నేను మీతో మళ్ళీ మనవి చేయక్కర్లేదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణతికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తన వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతిక్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు. గౌతమ మహర్షి అహల్య చెప్పాడు. ఇన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.